జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఏలం అధినేత వేలుపిల్లై ప్రభాకరన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అతడి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. శ్రీలంకలో రాజకీయ అస్థిరత ఏర్పడిన నేపథ్యంలో ప్రభాకరన్ ప్రజల ముందుకు రాబోతున్నాడు. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? ఎప్పుడో చనిపోయిన ప్రభాకరన్ ఇంకా బతుకున్నాడని చెబుతున్నారంటి అనుకుంటున్నారా? కానీ అది నిజమే అంటున్నాడు తమిళనాడు సీనియర్ రాజకీయ నేత పి నెడుమారన్. దీంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు శ్రీలంకలో కూడా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై వెంటనే శ్రీలంక సైన్యం కూడా స్పందించింది. ప్రభాకరన్ మరణించాడని, బతికి ఉండే అవకాశమే లేదని స్పష్టం చేసింది. 2009లో శ్రీలంక సైన్యం ప్రభాకరన్ను హతమార్చిన వీడియోలు ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. శ్రీలంక సైన్యం చేసిన ఈ దాడిలో ప్రభాకరన్తో పాటు అతడి కుమారుడు కూడా మరణించినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఎల్టీటీఈలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు కూడా ప్రభాకరన్ బతికుండే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే తాజాగా నెడుమారన్ చేసిన ఈ ప్రకటన వెనుక ఉన్న ఆంతర్యమేంటి? శ్రీలంక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం వెనుక ఏదైనా వ్యూహం దాగి ఉందా? ఎల్టీటీఈని పునరుద్ధరించడానికే ఈ ప్రకటన చేశారా? ఎల్టీటీఈని ఇప్పటికీ శ్రీలంక తమిళ ప్రజలు కోరుకుంటున్నారా అన్న విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీలంకలో దశాబ్దాలుగా తమిళులపై అణచివేత కొనసాగుతోంది. స్థానిక తమిళులపై సింహళీయులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 1950ల కాలం నుంచి అణచివేత ఎక్కువగా కొనసాగుతూ వచ్చింది. ఈ ద్వీప దేశంలో 75% సింహళీయులు ఉంటే 11% శ్రీలంక తమిళులు ఉన్నారు. సింహళీయులు శ్రీలంక బౌద్ధులైతే తమిళులు మాత్రం చోళుల కాలంలో శ్రీలంకలో స్థిరపడ్డారు. ఈ దేశంలోని తూర్పు ప్రాంతంలో తమిళుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరి భాష కట్టుబాట్లలో కూడా సింహళీయులతో పోలిస్తే కాస్తంత భిన్నంగా ఉంటుంది. అయితే శ్రీలంకలో తమిళుల సంఖ్య రాజకీయాలను శాసించే స్థాయిలో మాత్రం లేదు. దీంతో ఆ దేశంలోని ప్రభుత్వాలన్నీ తమిళులపై అణచివేత ధోరణితో వ్యవహరించేవి. తమిళులకు స్థానికంగా ప్రాధాన్యత ఉండేది కాదు. రాజకీయంగానూ ఉద్యోగాలలో కానీ యూనివర్సిటీల్లో కానీ తమిళులకు ప్రాతినిధ్యం లేకుండా చట్టాలు అడ్డుపడేవి. దీనికి తోడు తరచూ శ్రీలంకలోని తమిళులపై దాడులు జరిగేవి. 1956, 1958, 1977, 1981, 83 సంవత్సరాల్లో యాంటీ తమిళ్ అల్లర్లు చెలరేగాయి. ఇందులో వందలాది మంది తమిళులు మరణించారు. ఇక తమిళులపై అణచివేత ధోరణిని అడ్డుకోవడానికి వేలుపిల్లై ప్రభాకరన్ 1956లో ఎల్టీటీఈని స్థాపించారు. సాయుధ పోరాటం చేసే తమిళుల హక్కుల్ని సాధించాలని ప్రభాకరన్ భావించాడు. ఇందులో భాగంగానే తమిళులకు ప్రత్యేక దేశం కావాలంటూ పోరాటం చేశారు. భారత్లోని తమిళనాడుతో పాటు ఉత్తర శ్రీలంకను వేరు చేసి తమిళ ఏలంను స్థాపించేందుకు గెరిల్లా యుద్ధం చేశారు. ఈ పోరాటాన్ని దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగించారు. ఈ క్రమంలో శ్రీలంక సైన్యం ఎట్టకేలకు ప్రభాకరన్పై దాడి చేసి హతమార్చింది. అతడి మరణానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా విడుదల చేసింది. అప్పటికే ప్రభాకరన్ మరణం కూడా ధృవీకరణ అయింది. అయితే ప్రభాకరన్ మరణించినంత మాత్రాన శ్రీలంకలో తమిళులపై వివక్ష తొలగిపోయిందా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2020లో ది డిప్లొమాట్ వార్తాపత్రిక పోస్ట్ వార్ శ్రీలంక ఫ్రాక్చర్డ్ అండ్ అన్జస్ట్ ఫర్ తమిళ్స్ అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో శ్రీలంకలో తమిళులు ఎదుర్కొంటున్న కష్టాల్ని పోసగుచ్చినట్టు వివరించింది. ఇన్ తమిళ్ మెజారిటీ డిస్ట్రిక్ట్స్ ది ఎండ్ ఆఫ్ ద వార్ హ్యాజ్ నాట్ బీన్ సినానమస్ విత్ ది విత్ డ్రావల్ ఆఫ్ ట్రూప్స్ అంటూ రాసుకొచ్చింది. అంటే తమిళులు మెజారిటీలుగా ఉన్న జిల్లాల్లో యుద్ధం అయితే ముగిసింది, కానీ సైనికులైతే ఆ ప్రాంతాలను వదిలిపోలేదంటూ తెలియజేసింది. తమిళులు మెజారిటీలుగా ఉన్న వావున్నియా లాంటి నగరాల్లో ప్రతి ముగ్గురు పౌరులకు ఒక ఆర్మీ అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్టీటీఈని 2009లో అంతం చేసిన తర్వాత నుంచి ఈ ప్రాంతంలో ఆర్మీ బలగాలను పెంచుకుంటూ పోయారే తప్ప ఎప్పుడూ తగ్గించలేదని తెలిపింది. ఈ కథనం ప్రకారం 2009లో 200,000 మంది సైనికులుంటే 2020లో ఈ సంఖ్య రెట్టింపై 400,000 మంది సైనికులున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నివసించే తమిళుల్ని సైన్యం వేధిస్తూ ఉందని తెలిపింది. తరచూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తమిళులను చెకింగ్ పేరుతో వేధిస్తున్నారని ఈ కథనంలో వెల్లడించింది. ఈ చెకింగ్కు కనీస వివరణ కూడా ఇవ్వకుండా స్థానికుల్ని శ్రీలంక సైన్యం వేధిస్తోంది. అంతేకాకుండా తమిళులకు చెందిన భూముల్ని సైన్యం బలవంతంగా లాక్కోవడం, వారి పిల్లలను అపహరించిన సంఘటనలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో శ్రీలంకలో తమిళుల పరిస్థితి మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని అర్థమవుతోంది. అయితే నాటి తమిళుల ఆగ్రహాన్ని ప్రభాకరన్ ముందుకు నడిపించినట్టు నేటి నాయకుల్లో
ఎవరికైనా అంతటి సత్తా ఉందా, ఎల్టీటీఈని తిరిగి బతికించేవారు ఎవరైనా ఉన్నారా అన్న విషయానికి వద్దాం. ఇప్పటికే స్విట్జర్లాండ్ కేంద్రంగా టీఎల్టీటీఈ పేరుతో కొత్త సంస్థ ఏర్పడింది. ది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఈ సంస్థను లాదన్ సుందరలింగం, కురుపరన్ కురుస్వామి అనే ఇద్దరు ఏర్పాటు చేశారు. వీరిద్దరికీ ప్రవాస తమిళల్లో మంచి పేరుంది. సుందరలింగం ఎల్టీటీఈపై నిషేధాన్ని తొలగించాలని యూరోపియన్ కోర్టుల్లో న్యాయ పోరాటం కూడా చేశారు. దీంతోపాటు ఒకప్పుడు ఎల్టీటీఈలో కీలకంగా వ్యవహరించిన నాయకులు, కల్నల్ స్థాయి అధికారులు కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. అయితే ఈ నాయకులు కానీ, పి నెడుమారన్ లాంటి నాయకులు కానీ ఈ ఉద్యమాన్ని తిరిగి లేవనెత్తే దశలో ఉన్నారా అన్నది మాత్రం సందేహంగానే మిగిలింది. శ్రీలంకలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఎల్టీటీఈని అంతమొందించిన మహేంద్ర రాజపక్ష రాజకీయ ప్రస్థానం పూర్తిగా అంతమైపోయింది. దీంతోపాటు ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం కూడా తాండవిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వం అంతగా ప్రభావవంతమైన పరిస్థితుల్లో లేదు. ఇటువంటి సమయంలో ఎల్టీటీఈని పునరుద్ధరించడం కాస్తంత సులువుగానే అనిపించవచ్చు, కానీ అది మరీ అంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలుపిల్లై ప్రభాకరన్కు పరిస్థితులు బాగా అనుకూలించాయి. అప్పటి పరిస్థితుల వల్ల ఈ అనుకూలత ఏర్పడింది. దీంతోపాటు ప్రభాకరన్కు నాటి భారత ప్రభుత్వం బహిరంగంగానే ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహం వల్లే ప్రభాకరన్ కూడా శ్రీలంక సైన్యాన్ని ఎదుర్కోగలిగాడు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. భారత ప్రభుత్వం ఎల్టీటీఈని ఉగ్ర సంస్థగా ప్రకటించింది. దీంతో మరోసారి ఈ సంస్థను ప్రోత్సహించే అవకాశం కూడా లేదు. ఇక శ్రీలంక ప్రభుత్వం ఇంతకు ముందులాగా బలమైన ప్రభుత్వం కాకపోవచ్చు, కానీ శ్రీలంక సైన్యం మరీ నిస్సహాయ పరిస్థితిలో కూడా లేదని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆధునిక యుద్ధ నీతి పూర్తిగా మారిపోయిన క్రమంలో గెరిల్లా పోరాటాలు ఎక్కువ కాలం మనలేవు. భారత్లో నక్సల్స్ ఉద్యమం, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు కూడా ఈ కారణాలతోనే వీగిపోయాయి. చిన్నపాటి గెరిల్లా ఉద్యమాలు కాస్తో కూస్తో ప్రభావం చూపగలవే తప్ప మరీ ఎక్కువ ప్రభావం మాత్రం చూపించలేవు. అంతేకాదు, తమిళ ఈలంలో శ్రీలంక వేర్పాటువాదం మాత్రమే కాకుండా భారత్లోని తమిళనాడును కూడా విడదీయాలనే సిద్ధాంతం ఉంది. దీంతో ఇది మళ్లీ పుట్టుకొస్తే భారత ప్రభుత్వానికి కూడా ప్రమాదకరంగానే మారుతుంది. అందుకే ఎల్టీటీఈ తిరిగి రాకుండా భారత ప్రభుత్వం కట్టడి చేయడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో నెడుమారం చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కేవలం వట్టి మాటలేనా, లేక తమిళనాడులో అంతమవుతున్న ద్రవిడవాద రాజకీయాల్ని తిరిగి బతికించుకునేందుకు వేసిన చిన్న కిటుక అన్నది ఇంకా అంతు చిక్కడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.